రాసిన మూవీస్ ఉన్నాయి, రెండో కృష్ణగారితో ఉన్న సాహిత్యం సాహిత్యం ఉన్నాయి. సో మీకు ఎలా అనిపిస్తుంది కృష్ణగారికి డ్రామా గారికి ఉన్న రిలేషన్ ఏంటి, తర్వాత ఇప్పుడు మహేష్ బాబు గారికి మీకున్న రిలేషన్ ఏంటి? రామగారికి రామారావు గారికి బాల్య స్నేహం, ఇద్దరు పక్కపక్క ఊళ్ళు, చిన్నప్పటి నుంచి ఒకరికొకరు తెలిసే వాళ్ళు. అలాగే రావడం, ఆ తర్వాత నాన్నగారు ఫస్ట్ పిక్చర్ స్టేట్ పిక్చర్ అంతకుముందు డబ్బింగ్ సినిమాలు రాసిన స్టేట్ పిక్చర్ ఫస్ట్ రామారావు గారికి బందికోటు రాయడు, బందికోటు నిర్మాత డుండేశ్వరరావు గారు, మన నాన్నగారు పోతిరి శ్రీనివాసరావు గారు, ఆ చిత్ర నిర్మాత బందికోటు చిత్ర నిర్మాత పోతిరి శ్రీనివాసరావు గారు, కానీ నిర్మాత డుండి గారు ఆయన నాన్నగారు పోతిరి శ్రీనివాస, ఆ పోతిరి శ్రీనివాసరావు గారు మా తాత గారు పార్ట్నర్స్. ఎందుట్లో ఫస్ట్ థియేటర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ మారుతి టాకీస్, ఫస్ట్ థియేటర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ మారుతి టాకీస్. ఆ మారుతి టాకీస్లో పోతిన శ్రీనివాసరావు గారు ప్రొపరేటర్, మా నాన్నగారు ఒక 20 పైసల వాటాదారు రాసేవారు, మా తాతగారు, మా తాతగారు 20 పైసల వాటాదారు. అది వాళ్ళతో సాధించతో ఆ సినిమాకి పోతిన శ్రీనివాసరావు గారు డుండి గారు సినిమా పెడుతుంటే సినిమా మొదలుతుంది గంగాధరం, మా నాన్నగారి పేరు బాలగంగాధరం, ఆయన బాధల్ అని పేరుతోనే అనేక పుస్తకాలు రాసేవారు ఆ రోజు. కృష్ణా పత్రిక, తెలుగుదేశం పత్రిక పేపర్లకి ఏజెంట్గా సబ్ఎడిటర్గా పనిచేసారు. ఆయన మానవదిని అతను పెట్టుకో గంగాధరం పెట్టుకుని రాయించుకో అంటే అప్పుడు ఆయన పిలవడం జరిగింది. రామారావు గారు మా గంగాధర గారు వారు మాకు చాలా కావాల్సినదని ఆయన అంగీకరించడం జరిగింది. ఫస్ట్ పిక్చర్ రాశారు బ్రహ్మాండం చూపించి, దాంట్లో ఒక వెరైటీ స్టైల్ చేశారు. అంటే అప్పుడు దాకా జానపదాలు అనగానే ఒక రాజకుమారుడు అంటే ఒక లల్లబీగా మాట్లాడటం, ఏమి ఎలా ఆహా ఏమి అలా ఎలా ఉంటుంది, ఇలాంటి ఒక ఉండేది. దాని నుంచి నాన్న కొంచెం ఒక పౌరుషాగ్ని పౌరుషాన్ని కలిపి దర్పం రాజు అంటే రాజకుమారుడు అంటే మామూలుగా ఏదో నల్లబీగా సుమారంగా మాట్లాడటం కదా, పౌరుషంగా ఉంటాడని దాంట్లో తీసుకొచ్చారు. మాటల విధం మార్చారు, మాటలన్నీ బండికోడికి ముందు మాటలు ఆ విధం ఉండేది, దాంట్లో ఉంటుంది ఆనాడు నీ పాప గొప్పండి అన్నాడు, ఈనాడు నువ్వెవరైతే అవమానిస్తున్నావో వాళ్ళ ఎదుటే కుక్కను చంపినట్లు చంపుతాను, ఈ ఒక్కొక్క అస్థిపంచరం ప్రచండ రాహు అయి నీ రాజభవన పునాదులు పిల్లలగిస్తాను, రామారావు గారి ఆ రిధం దగ్గర ఆ స్టైల్ తీసుకొచ్చారు. అంతవరకు పురాణ జానపదాల్లోనూ పురాణాల్లోనూ ఆ స్టైల్ లేదు, ఇది రిధమిక్ స్టైల్. ఆనాడు ఈనాడు ఆనాడు నీ పాపం పండినాడు ఈనాడు నువ్వు ఆ రిధం అనేది నాన్నగారు ఆ సినిమాలో తీసుకొచ్చారు. అది రామారావు గారు అందుకు రామారావు గారు ఆ రిధంలో చెప్తా ఉంటే దద్దరిపోయింది ఆ స్టైల్. తర్వాత సినిమాలు ఆ తర్వాత తీసిన సినిమాలన్నీ మళ్ళీ ఆ స్టైల్లో వచ్చింది, ఆ ప్యాటర్న్ మొదలు అట్లా కంచుకోటలో కొత్త స్టైల్ సస్పెన్స్ జానపద ఇప్పుడు లేదు కంచుకోట అందుకని కంచుకోట అందుకే అట్లా నాన్న ఒక ప్రక్రియ తీసేవారు. రామగారు గారికి నాన్నగారికి ఆ అనుబంధం ఉండేది. రామారావు గారికి అనుబంధం ఏంటంటే రామారావు గారు ఒకసారి నాన్నగారు నీ బ్రదర్ మీ మా ఎన్నిటికి మీరు రాయాలి అంటే నాన్న రాయను, అదేంటి బ్రదర్ మా ఎన్నిటికి రాయమంటే ప్రతి కవి ఎంతో సంతోషిస్తూ గంతేసుకుంటూ వస్తారు, మీరేమిటి మాకు రాయను అంటున్నారు అంటే అమ్మగారు మన ఇద్దరి మధ్య బంధం మంచి బంధం అమ్మగారు, మీ టైమింగ్స్ వేరు మా టైమింగ్స్ వేరు, మీరు ఉదయాన్నే ఆ టైమింగ్ ఉదయాన్నే 5 గంటలకి ఇస్తారు, ఆయన ఉదయం 5 గంటలకు 11 గంటల తర్వాత మీరు ఉదయాన్నే మొదలెట్టారు మీ స్క్రిప్ట్. నాకు అట్లా కాదు, నాకు ఒకరోజు ఉదయాలే వస్తుంది, ఒకరోజు సాయంకాలం కూర్చుంటు, ఒకరోజు అర్ధరాత్రి కూర్చుంటుంది, ఒకరోజు మధ్యాహ్నం కూడా అన్ని భోజనం కూడా మానేసి కూర్చుంటారు. నా మైండ్ ఎప్పుడు నన్ను పుష్ చేస్తుందో అప్పుడు కూర్చుంటారు, నాకు ఎప్పుడు సందర్భం అనిపిస్తుంది అప్పుడు సందర్భం కాదు, ఎప్పుడు నా మైండ్ దాన్ని తోస్తుందో అప్పుడు వెళ్తాను, లేకపోతే 2 రోజులు ఒకసారి కూర్చోను, 2 రోజులు స్క్రిప్ట్ మీద స్క్రిప్ట్ ఏమైనా పెట్టేసి నేను వేరే సరదాగా కూర్చుంటాను. మైండ్ ఎప్పుడైతే ఉంటుందో ఎప్పుడైతే మైండ్లోకి అది ప్రవేశిస్తుందో ఆలోచన వస్తుంది, ఇది వచ్చినప్పుడు కూర్చుంటాను. క్యాజువల్గా కూర్చుని ప్రతి రోజు క్యారెక్టర్ నాకు ఇష్టం లేదు, నా స్టైల్ మైండ్ వర్క్ అయ్యి నీ స్టైల్ అప్ పోయింది. సో మీ తయారీ నేను రావడం కూర్చుంటాం, నా మైండ్ పనిచేయిందని చెప్పిన మీ ముందు కూర్చుని చర్చలు నాకు ఇష్టం లేదు. ఓకే, కనుక నా టైమింగ్స్ వేరు, మీ సిద్ధాంతం వేరు, కానీ మీ బయట సినిమాలు నేను రాసుకుంటాను, మీ సొంత సినిమాలు వేరు అట్లా అంటే ఆయన సరదాగా. అప్పుడు అది నిలువు దొప్పుడి సినిమా షూటింగ్ జరుగుతుంది, నిలువు దొప్పుడు ఆయన కోయదొర వచ్చు, ఆ కోయదొర భాషలో విన్నాం బ్రదర్ సినిమా మోకోలు అడ్డువారంటే ఎవరు అనుకున్నాం, మీరే బ్రదర్ అన్నారు. అంటే ఏంటి సీనిగా మోకాలు అంటుంటే సావిత్రి లక్ష్మి వస్తారంటే సీని సపోజ్ వస్తారంటే మోకాలు అంటూ పెట్టారు, మోకాలు అంటూ పెడుతూ వచ్చారు, సీనిగా మోకాలు అంటూ వారంటే
మా బ్రదర్ మీరే కొండవలే వచ్చి చెప్తుంది సరదాగా చేశారు. సిరిగా మొదలు అంటే కాదన్న కాదు, మన ఇద్దరి మధ్య తేడాలు రాకూడదు, మన ఇద్దరి మధ్య మనస్పతులు రావటం, ఈ కారణం నేను మూడులో ఉండను, నేను చెప్పండి నేను చెప్పలేకపోతే మీకు బాగోదు, నాకు ఏ అని ఉంటుంది. మన ఇద్దరి మధ్య ఆ క్రియేటివిటీ విషయంలో సంబంధించి చర్చల్లో మన ఇద్దరి మధ్య వ్యత్యాసాలు ఉండకూడదు, ఆ డిస్టర్బెన్స్ రాకూడదు అని అంటే మన సైనిక బాగుండదు. ఓకే బ్రదర్, మేము అన్నీ అర్థం చేసుకున్నాం అన్నారు. సరే తర్వాత కృష్ణ గారు, కృష్ణ గారు చూపుతున్నారు అలా రామారావు బాగుపడుతుంది తర్వాత చాలా చెప్తూ ఉన్నది. తర్వాత ఆయన రావటం, రాజకీయాలు ట్రావెల్ చేయడం, ఆయన చంద్రబాబు ఆయన్ని దూషించడం, తర్వాత దశమగ్రహం జామాతా దశమగ్రహం నాన్నగారు రాసింది అకాడమీ నాన్నగారితో రాయించుకుంటూ రామారావు ఆఖరి రోజుల్లో రామారావు గారు పదవి పోయిన తర్వాత ఉన్నాం ఆఖరి రోజు పొద్దున్నే నాగేశ్వర గారు సాయంకాలం రామారావు నాన్నగారు డైరీ కాలక్షేపం బాలించడం తోడిస్తాను సార్. ఆయన కొంచెం సాయంకాలం అయితే ఆయన ఆశీర్వాదం కుదరదు కదా, ఆయన అలవాట్లేదు అంటున్నాను కదా, నాన్నగారికి ఏ అలవాటు లేదు కానీ నాన్నగారిని సాయంకాలం పొద్దున్నే మూడింటి నుంచి ఆరింటి దాకా నాన్నగారు, పొద్దున్నే 11 నుంచి 1 దాకా ఆయన అట్లా ఇద్దరు కాలక్షేపం చేసుకునేవారు. చివరి దాకా ఉంటుంది ఆ టైంలో నాన్నగారు రాయించడం చంద్రబాబు వదులుతుంది. ఆయన బతుకుంటే ఫిబ్రవరిలో ఆయన మొదలెట్టిన సింహార్జనం జరుగుంటే ఆ చరిత్ర లేదు, చంద్రబాబు ఎప్పుడో సంస్థ అయిపోయింటారు. అతను ఎక్కడో అదృష్టం అంతే, అదృష్టం దొరుకుతుంది అతను చెప్తే అతని దుర్మార్గులు ఎన్నెన్ని పరిపాలన చూసిన అదృష్టం నిజమే. అది కృష్ణ గారితో అలా సాగింది అది కదా. కృష్ణ గారితో నాన్నగారు ట్రాక్ ఒక తండ్రి గురించి బాగున్నాను. నాన్నగారు ఎప్పుడు కూడా కృష్ణతో ఏదో తన పెద్ద కొడుకు తన కొడుకు అన్నట్టు ఫీల్ అయ్యాడు. కృష్ణ గారు కూడా నాన్న మీద అంతటి విశ్వాసం పెట్టుకుంటారు. ఒకసారి నాన్నగారిని ఒకసారి నాన్నగారు అడిగారు, మీరు కృష్ణ గారికి రామారావు గారికి ఎక్కువ రాశారు కానీ మిగతా వాళ్ళకి శోభన్ బాబు గారితో సొంత సినిమా శోభన్ బాబు గారు సినిమాలో తీసారు, తర్వాత కిలాడి పురుడు కానీ ఒకటి రెండు సినిమాలు వస్తే ఎక్కువ రాయలేదు, అలాగే నాయసు గారికి కూడా ఎక్కువ రాయలేదు, రామారావు రాశారు తర్వాత కృష్ణ గారికి రాస్తున్నారు ఏంటి అని. ఆయన ఏంటి, నేను కలం పట్టి డబ్బు ఇస్తారు ఆయన తీసుకుంటూ ఆయన తీసేవని కాదు, ముందు నాకు అసలు ఆ మనసుకి నచ్చాలి, మనసుకు నచ్చాలి, ఆ మనసుకు నచ్చితే నా భావాలు ఉద్రేకాలు రావు, నాకు వీక్నెస్ అనుకోండి దాని ఏదైనా అనుకోండి నాకు మనసు నచ్చాలి, వాళ్ళ వే ఆఫ్ నచ్చాలి, అది నాకు వీళ్ళిద్దరిలో బాగా అన్నగారిలో ఒక విధంగా నచ్చితే కృష్ణ గారు బిడ్డలాగా ఉంటుంది, ఏదైనా నేను చెప్తే గౌరవిస్తాడు, ఎంత స్టార్ అయినా తన తమ్ముళ్ళు అయినా ఎవరైనా సరే నేను చెప్పింది కరెక్ట్గా చెప్పి తనకి ఇది కరెక్ట్ అనిపిస్తే గౌరవిస్తాడు, మీతో అందరినీ కాదు ఆయన చెప్పింది కరెక్ట్ అని నిలబడతాడు. అలా ఒక తండ్రి మీద ఉన్న గౌరవం లాగా నాన్నది గౌరవం చూపిస్తాడు, ఒక బిడ్డ మీద ఉన్న ప్రేమలాగా నాకు తను చూస్తే తనతో పెద్ద కృష్ణకి నా కొడుకు రాస్తున్నానన్న ఎమోషన్ వస్తుంది, నా కొడుకు రాస్తున్నాను అన్న ఎమోషన్ వస్తుంది. అది అందువల్ల అలా కృష్ణ గారు కూడా నాన్నగారి గురించి ఒక జర్నలిస్ట్ అడిగారు ఒకసారి, ఏమండి మీరు సలీం జీవితం ఒక పెద్ద సక్సెస్ అవుతుంది, సలీం జీవితం మీరు హిందీ సినిమాలు కూడా తీస్తున్నారు కదా, సలీం జీవితం అంత టాప్ రైటర్స్ కదా, వాళ్ళతో ఎందుకు మీరు అప్పుడు ఆయన నమ్ముసి చెప్పాడు, వాళ్ళు ఇద్దరు రైటర్లు సలీం జీవితంలో ఇద్దరు ఇద్దరు కలిపితే మహారథి నాతో నాకున్నాడు, ఇద్దరు కలిపితే మహారథి ఆయన నాకున్నాడు అక్కడికి అక్కడికి వెళ్ళాల్సిన అది ఆయన నాన్నగారి మీద ఉన్న గౌరవం. అట్లాగే ఇంకోసారి ఎవరు అడిగారు నాన్నగారి మధ్యలో ఎన్నికలు ఎలక్షన్ వేయడం నాన్న కాకుండా వేరే వాళ్ళు నా రమారా సినిమా రాయడం అవి కొన్ని స్వాపులు ఉంటుంది ఎప్పుడో అడిగారు, ఏమంటే మహారథి గారు కాంబినేషన్లో జరిగినప్పుడు ఏమో పెద్ద పెద్ద హిట్లు వస్తున్నాయి, ఏది పాడిపంటలు అయినా కురుక్షేత్రం అయినా సీతారామరాజు అయినా దేవుడి పెట్టలు అయినా ఏమైనా అన్ని పెద్ద హిట్లు వస్తాయి, ఆయన కాకుండా మీరు మధ్యలో వేరే వాళ్ళతో అయితే అవి ఫ్లాపులు అవుతున్నాయి ఎందుకలా అని అడిగారు. అప్పుడు అప్పుడు కృష్ణ గారు మనం చెప్పిన మాట ఒక్కటే తేడా, మహారథి ఆయన స్క్రీన్ ప్లే ఫైనలైజ్ అయ్యేంత వరకు ఎవరేమి చెప్పినా వింటారు, ఆఫీస్ బాయ్ కాఫీ తీసుకొచ్చి ఇచ్చే ఆఫీస్ బాయ్ చెప్పినా వింటారు, అది డిపాజిట్ అవుతుందా వర్కౌట్ అవుతుందా చూస్తాడు, డిపాజిట్ అయితే బాగుందా అని డిపాజిట్ చేస్తాడు, లేదా పనికి రాదు లేదా అని చెప్పేస్తాడు,
ఎవ్వరు మాటగా వింటారు. ఒక్కసారి స్క్రీన్ ప్లే ఫైలైజ్ చేశారు, ఆ ఫైలైజ్ అయిపోయింది పక్క అన్నాడు. ఆదిరుద్ర బ్రహ్మాదుడు చెప్పినా వినడు, నేను హీరోని, నేను ఈ సినిమాకి ప్రొడ్యూసర్ని అని నేను చెప్పినా వినడు, పోరా కొట్టడతాడు నాతో. నీకు తెలియదు అంట, నీకు తెలియదు ఇది ఇంతే మార్చడానికి వీల్లేదని పోరాడతాడు, కొట్లాడతాడు. అందుకనే కొంతమంది ఆయన కోపం ఎక్కువ అంటారు. ఆయన కోపంలో ఉన్న ఇది నాకు తెలుసు. అందుకనే నేను చెప్పినా ఆయన కాదు అని అంటే నేను ఊరుకుంటాను, ఆయన ఊరినే కాదు అనడు అంట ఊరుకుంటారు. కానీ ఇతరులు ఎట్లా అంటే నేను చెప్పానను, నిర్మాత చెప్పారను, వాళ్ళు ఏమనుకుంటారు అను, అందుకని ఈ మార్పు చేర్పులకి అంగీకరిస్తారు. అక్కడ ఎక్కడో అది లోటుపాటు అవుతుంది, లూజ్ అవుతుంది, దాంతో తగ్గదు. మహారాజు అంగీకరించదు. నేను చెప్పినా అనుమతులు చెప్పినా ఎవరు చెప్పినా ఒక్కసారి ఫైనలైజ్ ఎవరికి ఎవరు చెప్పినా ఫైనలైజ్ అయినాక ఎలా అవ్వలేదు, మీరెవరు మాట్లాడటానికి లేదు, ఇది ఇంతే అంటారు. అలాగే రాస్తారు, అలాగే తీయాలని పోట్లాడతాడు పైగా ఆయన.